Hallelujah. Thank you.
మీ దగ్గర బైబిల్ ఉంటే తీసి చూడండి. భూమి గ్రంథములోని వాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు. ఎంత గొప్ప భాగ్యం. దేవుడు అంటున్నాడు, భూది గంతముల నివాసులారా. భూది గంతముల అంటే భూమికి అంతం ఎక్కడ ఉందో ఆ భూమికి అంచులో నివాసం ఉంటున్న ప్రతి పురుషుడికి, భూమికి అంచులో నివాసం ఉంటున్న ప్రతి స్త్రీకి, భూమి మీద నివాసం ఉంటున్న ప్రతి నివాసులకు దేవుడిచ్చే ఒక ఆల్టర్ కాల్, దేవుడిచ్చే ఒక పిలుపు ఏంటి అంటే, నా వైపు చూచి రక్షణ పొందుడి. హల్లెలూయా. ఈరోజు ఎటువైపు చూస్తున్నాం మనం? దేవుని వైపు చూడగలిగిన విశ్వాసం ఈరోజు మనకున్నా? దేవునితో సావసం కలిగి జీవించే జీవితాలు ఈరోజు మనకున్నాయా? దేవుని వైపు చూడగలుగుతున్నామా? ఈరోజు దేవుని వైపు చూస్తున్నామని నటిస్తున్నాము, దేవుని వైపు చూస్తున్నామని నటిస్తున్నాము, దేవునికి ప్రార్థన చేస్తున్నామని నటిస్తున్నాము. నిన్నటి దినం వాట్సాప్లో వచ్చిన ఒక మెసేజ్, పాస్టర్మ్మ గారు సాయంత్రం మేము కూర్చొని ఆ పరిస్థితులు మాట్లాడుతుంటే పాస్టర్మ్మ గారు అంటుంది, దేని పని అది చేసుకుంటూ పోతుంది, కానీ మనం మాత్రం చేయవలసిన పనులు మనం చేయడం లేదు. కరోనా నట దాని పని అది చేసుకుంటా పోతుంది, కానీ దేవుని బిడ్డలముగా మనము చేయవలసిన పనులు, మనము చేయవలసిన ప్రార్థన, మనము చేయవలసిన వాక్య ధ్యానము, మనము చూడవలసిన చూపులు, నడవలసిన మార్గములు, చేయవలసిన చేతితో చేయవలసిన ఆశ్చర్యాత్మక కార్యాలు దేవుని కొరకు మనము చేయగలుగుతున్నామా? అందరు నటిస్తున్నారట, కానీ కరోనా మాత్రం నటించట్లేదట. ఈరోజు భూమి మీద ఉన్న అందరు నటిస్తున్నారు. ఒక అన్న ఎదురైతే, అన్న బాగున్నావా అని అంటాడు, అన్న వెళ్ళిపోగానే మనసులో ఏవేవో తలుకొస్తాయి మనిషికి, నటిస్తున్నాం. కానీ కరోనా రోగాలు మాత్రం నటించట్లేదు. ఎవడిని ఎవడిని ఉంచాలో, ఎవడి ఇల్లును ఇల్లును ధరి చేరాలో, ఎవరిని ఏం చేయాలో, అది తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. కానీ తన పని చేసుకుంటూ వెళ్తున్నప్పుడు అది ఆపాలి అని అంటే, దేవుని బిడ్డలముగా దేవుని నమ్ముకున్న వాళ్ళముగా మనము చేయవలసిన పని కనుక మనం చేస్తే, కరోనా చేసుకుంటూ వెళ్తున్న పనిని ఆపగలిగిన శక్తి దేవునిలో ఉంది. హల్లెలూయా. అందుకనే ప్రభు అంటాడు, భూది గంట నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి, నేనే దేవుడను వేరే దేవుడు లేడు. దేవుడు అంటాడు, నేనే దేవుడను. ఎస్, ఇంత గొప్ప స్టేట్మెంట్ ప్రపంచంలో ఎవ్వరు చేయలేదు కావచ్చు. నాలో లోపం ఉన్నదాన్ని మీలో ఎవడైనా రుజువు చేయగలడా? ఈ భూమికి సవాలు విసిరిన దేవుడు, ఏకైక దేవుడు యేసుక్రీస్తు మాత్రమే. నాలో లోపం ఉన్నదాన్ని మీలో ఎవడైనా రుజువు చేయగలడా? నేనే దేవుడను నా వైపు చూచి రక్షణ పొందుడి. ఎంత గట్స్ ఉంటే, ఎంత ధైర్యం ఉంటే, ఎంత పరిశుద్ధత ఉంటే ఈ మాట చెప్పగలరు ఈ భూమి మీద ఉండేవాళ్ళు. ఈరోజు ఈనాడు పేపర్లో నేను చూశాను కొన్ని విషయాలు, ఇప్పుడు చెప్పకూడదు, కానీ నానా రకాల పరిస్థితులు వస్తున్నాయి. ఇచ్చలు విడిగా పెరిగిపోతుంది. పొద్దున శాంతి ఫోన్ చేసి, అన్నీ ఓపెన్ చేస్తున్నారు రేపటి నుంచి, అన్నీ ఓపెన్, లాక్డౌన్ అన్నట్టే ఉంది కానీ అన్నీ ఓపెన్. కానీ గుంపులు గుంపులుగా ప్రార్థించడానికి మాత్రం రూల్స్ వస్తున్నాయి, కానీ తాగడానికి తినడానికి హోటళ్ళకు లేదా బస్సులు ప్రయాణాలు అన్నీ కూడా, బస్సులు ఎక్కాలంటే కూడా గూగుల్ అంట పేపర్కి ఇచ్చారు, బస్సులు ఎక్కాలంటే కూడా భయం. నిజమే, లోకము భయంలో పడిపోయింది. అయ్యో ఏం జరుగుతుందో ఆ భయంలోనే బ్రతుకుతున్నారు, కానీ దేవుని వైపు చూద్దామన్న ఆలోచన రావట్లేదు. ఏం చేస్తున్నాం మరి? నటిస్తున్నాము. ఏం చేస్తున్నాం? నటిస్తున్నాము. బైబిల్లో నటించిన వారు ఉన్నారు, ఒకరోజు జ్ఞాపకం చేస్తాను. ఒక మాట చదవండి దయచేసి, బైబిల్ గ్రంథంలో ఆయన వైపు చూడాలి అని అంటాడు దేవుడు. ఏసుకెళ్ళి గ్రంథము
ఏస్కల్ గ్రంథము, ఏస్కల్ గ్రంథము 18వ అధ్యాయము 32 వచనాల వరకు చాలా ఆత్మీయమైన సత్యాలు. ఒక మారు మనసు, ఒక రిపెంటెన్స్, ఒక దేవుని వైపు చూసి మారు మనసు పొందిన జీవితాలు మనం కలిగి జీవించాలి. భక్తిలో నుంచి భక్తిహీనతలోనికి మారు మనసు పొందుతున్నారు ఈరోజు మనుషులు. ఎందుకు అని అంటే గద్దించిన బుద్ధి చెప్పిన నాకేందుకు చెప్పేది అనే మారు మనసు పొంది విచ్చలవిడిగా విచ్చలవిడిగా 12 ఏళ్ళు మొదలుకొని 20, 30, 50, 70, 80 ఏళ్ళ వరకు కూడా జనం మారు మనసు పొంది విచ్చలవిడిగా లోకంలో ఉన్న ప్రతీది చేయడానికి పరిగెత్తుతున్నారు. అందుకని ప్రభు అంటాడు ఇక్కడ ఏసుకల్ గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం చదువుదాం. ఏసుకల్ గ్రంథం 18:30 లేదంటే 29వ వచనం అయితే ఇశ్రాయేలీయులు యెహోవా మార్గము న్యాయం కాదని చెప్పుచున్నారు. ఇశ్రాయేలీయులారా, నా మార్గము న్యాయమే గాని మీ మార్గము న్యాయము కాదు, నా వైపు చూడండి అని అంటూ దేవుడు అంటాడు. మీ మార్గము న్యాయము కాదు, నా మార్గము న్యాయమైనది, నా మార్గము యథార్థమైనది, నా మార్గము పరలోక రాజ్యం తీసుకెళ్తుంది, మీ మార్గమైతే నరకం తీసుకెళ్తుంది, నీ మార్గమైతే తప్పుడు దారులకు తీసుకెళ్తుంది, నీ మార్గమైతే నీ ఆలోచన అయితే పాపిష్టి కార్యాలకు నడిపిస్తుంది. కానీ ఇశ్రాయేలీయులారా, భూదిగంత నివాసులారా, నా వైపు చూస్తే నా మార్గము న్యాయమైనది. హల్లెలూయా. దేవుని మార్గము న్యాయమైనది. దేవుని మార్గము, దేవునిలో ఉన్న విశ్వాసము చాలా ఒక గొప్ప యథార్థమైన యథార్థంగా దేవుడు చూపించేది. దేవుడు నటించడండి. ఒకవేళ దేవుడు కనుక నటించి ఉంటే, దేవుడు కనుక నటించే పరిస్థితి కనుక వస్తే, యేసుప్రభు సిలువెత్తుకొని పోయేటప్పుడు, యేసుప్రభు సిలువెత్తుకొని ఆ గొలుగొత్త కొండ మీదకి వెళ్ళేటప్పుడు ఒక బ్రదర్ వచ్చాడు, ఒక సహోదరుడు వచ్చి, అయ్యా నేను మోస్తానయ్యా అంటే ఆ సిలువ అతను మోయలేకపోయాడు. ఒకవేళ యేసుప్రభు నటించేవాడే అయితే అప్పుడు ఏం చేసేవాడు అని అంటే, ఒరే బాబు నువ్వు వెతకపో, నువ్వే పోయి సావు అని చెప్పేటోడు. కానీ నీ వల్ల కాదు ఇది, నా ప్రాణం పెట్టడానికి లోకానికి వచ్చాను, నా ప్రాణం తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది అని ఆయన భరించగలిగిన శక్తి మాత్రం యేసయ్యకి మాత్రమే ఉంది ప్రపంచంలో. హల్లెలూయా. ఆయన వీపు నాగటి సాగవల తిన్నబడింది. ఈరోజు మనని బడుకోబెట్టుకొని, మనల్ని బడుకోబెట్టి నాగలి గట్టి మన ఇంటి మీద దున్నుమని ఒకరు చూద్దాం. ఆయన వీపు నాగటి సాగవల తిన్నబడింది. అయ్యా ప్రజలారా, ఇశ్రాయేలీయులారా, మీ మార్గము అన్యాయమైనది, నా మార్గము న్యాయమైనది అని అంటూ అని అంటాడు. ఏంటి దయచేసి చదవడు, చదువుతున్నాం. కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవరి ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును. ఏమంటున్నాడు ఇప్పుడు, నా మార్గం న్యాయమైంది, ఇందులో నడిచిరనుకో మీకు అన్ని క్షేమంగా జరుగుతాయి, లేదు మీ మార్గమును నడుస్తారు అని అంటే ఎవని క్రియలను బట్టి వానికి శిక్ష విధింతును. దేహంతో జరిగించిన మంచివైనను సరే చెడ్డవైనను సరే వాని వాని క్రియలను బట్టి వానికి ప్రతిఫలం, వానికి శిక్ష. ఈరోజు మన పరిస్థితి ఏంటి? ఈరోజు మనం తీసుకునే నిర్ణయాల వెనకాల ఉన్న నటన ఎంత? దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఎంత నటిస్తున్నావు? ఏమైనా కొలతలు ఉన్నాయా? యథార్థంగా వస్తున్నావా? దేవునికి మనసు ఇవ్వడంలో అక్కడ ప్రభు అదే అంటాడు. ఇంకో మాట, రెండో మాట అంటాడు, ఎవరి ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును. మనసు తిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్ష కారణములు కాకుండా వాటన్నిటిని విడిచిపెట్టుడి. మనసు తిప్పుకొని మీ అక్రమములు, ఏంటంటే అక్కడ మనసు తిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్ష కారణములు కాకుండా. మనము చేసే అక్రమాలట మనకు శిక్ష తీసుకొచ్చే విధంగా ఉండకుండా ఉండాలి అంటే మనసు తిప్పుకొని దేవుని తట్టు చూడు. హల్లెలూయా. అదే పశ్చాత్తాప హృదయము. ఎస్, ఒకప్పుడు నేను అలా ఉంటిని, దేవుడు నా హృదయంలోనికి వచ్చిన తర్వాత నేను మారు మనసు పొందాను, దేవుడు నా హృదయంలోనికి వచ్చిన తర్వాత వాటన్నిటిని విడిచిపెట్టాను, నేను యేసయ్య వైపు చూస్తూ ముందుకు వెళ్తాను,
అన్న గొప్ప నిరీక్షణ మనకు కలిగి దీవిస్తే దేవుడు దీవించి గొప్ప చేస్తారు. ఎటువైపు చూస్తున్నాం? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటో తెలుసా? సొంతలను కూడా నమ్మే పరిస్థితి లేదు. చూపులో విషం, మాటల్లో విషం, చేయి కలపాలంటే విషం, మాట్లాడాలంటే విషం, మూతికి అడ్డం కట్టుకొని మాట్లాడుతున్నాం కానీ మనసు మాత్రం చేతులు చూపులు ఈ కట్టుకున్నట్లా ఇవి ఇవిట్లనే దోషం ఉందా? ఇవిట్లనే కరోనా వైరస్ వస్తుందా? కానీ నీ మనసుకు బట్టి నా కరోనా వైరస్ ఎంత గొప్పదో ఆలోచన చేసావా? నీ మనసులో ఉన్న వైరస్ ఏంటో గొప్ప ఆలోచన చేసావా? అప్పుడప్పుడు మొబైల్ ఫోన్లు హ్యాంగ్ అయితే స్పీడ్గా లేకపోతే ఏం చేస్తారండి? రీసెట్ కొడతారు మొత్తం. అందులో ఉన్న వైరస్, అందులో ఉన్న చెత్త చెదరం అంతా వెళ్ళిపోవాలి అంటే రీసెట్ కొడితే మళ్ళీ కొత్త ఫోన్ లాగా తయారవుతుంది. చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది నీ ఫోన్. కానీ మరి నువ్వు చేసే పనులకు నిన్ను రీసెట్ ఎవరు కొట్టాలి? మనం చేసే పనులకు మనల్ని రీసెట్ కొట్టి లేకపోతే మనల్ని ఒక ఫ్రెష్గా దేవునికి అప్పచెప్పే పరిస్థితులు మనకు రావాలి అంటే మనకు రీసెట్ కొట్టే ఆప్షన్ ఏమైనా ఉందా అని అంటే నీ దగ్గర లేదా? ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. హల్లెలూయా. నీ మనసు తిప్పుకుంటే రీసెట్ దేవుడు కొడతాడు, అనగా సరిచేస్తాడు. నీ మనసు తిప్పుకొని నీ అక్రమంలో నీకు శిక్ష కారణం కాకుండాన్నట్లు వాటన్నిటినీ విడిచిపెట్టుడి, వాటన్నిటినీ విడిచిపెట్టుడి. మోసం, దగ కక్ష, పగ, ఈర్ష, విచ్చలవిడి జీవితం, త్రాగడం, తినడం, జలసాలు, వీటన్నిటిని విడిచిపెట్టి దేవుని సన్నిధికి రాగలిగితే దేవుడు దీవించి గొప్ప చేస్తాడు. చివరిగా ఒక మాట జ్ఞాపకం చేస్తాను. అందులో 31వ వచనం, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయము నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఒకటి విడిచిపెడితే తప్ప ఒక దానితో ఒకటి నిండదు. బిందె ఖాళీ చేస్తేనే కొత్త నీళ్ళు పట్టుకోవాలంటే పాత నీళ్ళు ఏం చేయాలి? పాత నీళ్ళు ఏం చేయాలి? పడేయాలా, పడేయాలా. నువ్వు కొత్తగా కావాలి అంటే నీ మనసు మార్చుకోవాలి, నీ మనసును రీసెట్ కొట్టాలి. లేదా నీ మనసులో ఉన్న వైరస్ను వాక్యం చేత, ప్రార్థన చేత, దేవుని సన్నిధిలో నువ్వు గడపడం చేత నీ మనసును శుద్ధి చేసుకోగలిగిన జీవితం ఈరోజు నువ్వు కలిగి జీవిస్తావు. అంత మాత్రమే కాదు, ఇంకేమంటాడు అక్కడ ప్రభు? అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధి తెచ్చుకొనుడి. నూతన హృదయము, నూతన బుద్ధి అంటే అప్పటిదాకా ప్రజలకు ఏ రకమైన బుద్ధి డెవలప్ అయిందన్నట్టు. నూతన బుద్ధి తెచ్చుకోండి అని అంటే వాళ్ళలో ఏ బుద్ధి ఉంది? ఇప్పుడు పాత బుద్ధి ఉంది. కాగా ఎవడైనా క్రీస్తునందున్నేడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించను, సమస్తము కొత్తవాయను. కొత్తగా కావాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. మనసు మార్చుకోవడానికి దేవుని వైపు చూడాలి అని పచ్చంత పడినట్లుగా అక్రమ కార్యాలన్నీ విడిచిపెట్టి నూతన హృదయం, నూతన బుద్ధి నువ్వు కలిగి జీవించాలి. అంత మాత్రమే కాదు, ఇంకేమంటాడు అక్కడ ప్రభు? తెచ్చుకోరండి. ఇజ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందుదురు? ప్రశ్న, మీరెందుకు చచ్చిపోతారు? నూతన బుద్ధి, నూతన మనసు, నూతన మారు మనసు ఉంటే మీరు చనిపోరు. ఇప్పుడున్న పరిస్థితులలో రెండు రకాలుగా చచ్చిపోతున్నాం మనం. ఆత్మీయంగా చచ్చిపోతున్నాం, శారీరకంగా కూడా చచ్చిపోతున్నాం. శారీరకంగా చచ్చిపోతున్నాం, ఆత్మీయంగా చచ్చిపోతున్నాం. మీరెందుకు చస్తారు? మీరెందుకు చనిపోతారు? చనిపోవద్దు, నువ్వు చనిపోకుండా ఉండాలి అంటే నీ అక్రమ కార్యాలను విడిచిపెట్టు, మనసు తిప్పుకో దేవుని వైపు, దేవుని వైపు చూడు. నువ్వు చనిపోకుండా ఉండాలి అంటే శారీరక మరణము ఖచ్చితంగా వస్తుంది. శారీరక మరణము తొందరగా మన దగ్గరికి రావడానికి గల కారణం ఏంటి అనంటే ఆత్మీయంగా మరణిస్తున్నాము కనుక శరీర మరణము తొందరగా వస్తుంది. ఆత్మీయంగా చస్తున్నాము కనుక శరీర మరణము తొందరగా వస్తుంది. అదే ఆత్మీయంగా నువ్వు దేవుని కొరకు నిలబడితే శరీర మరణము నీకు దూరమవుతుంది. కారణం ఏంటి అంటే ఈ ఆత్మీయత వలన కొందరినైనా నీవు కుటుంబాలను కట్టగలిగిన స్థితి, కొందరినైనా నువ్వు దేవునిలో జీవింపచేయగలిగిన స్థితి
నీలో దేవుడు కలగజేస్తాడు. నీలోనే విశ్వాసము, కొందరిలోనైనా మరొకెత్తగలిగిన విశ్వాసము నీలో దేవుడు దాచిపెడతాడు. తప్పదు, ఏదో ఒక రోజు అందరూ చనిపోవాల్సిందే ఒకరోజు. కానీ యేసు ప్రభు అంటాడు, మనం సత్య బతకాలే కానీ బ్రతుకుతూ సాగకూడదు. సత్య బతకడం ఎట్లా? మారు మనసు పొంది బాప్తిజం పొంది, మారు మనసు పొందాలి, బాప్తిజం పొందాలి అంటే పాత వాటిని పాతి పెట్టి ఒక నూతన వ్యక్తి లాగా, నూతన బుద్ధి కలిగి, నూతన మారు మనసు కలిగి నువ్వు జీవించినప్పుడు పాపం విషయమై చనిపోయి పరిశుద్ధత విషయమై నువ్వు అనుదినము జీవించాలి. హల్లెలూయా. అసలు సత్యం బతికినోడికే పరలోక రాజ్యం అంట. సత్యం బతికినోడికే పరలోక రాజ్యం, బతికి సత్యమైనోడికి పరలోక రాజ్యం లేదు. బ్రతుకుతూ ఉంటావు అంటే దీని అర్థం ఏంటంటే, నటిస్తూ గుడికి వచ్చేవాడికి, నటిస్తూ ప్రార్థన చేసేవాడికి బ్రతుకుతూ చస్తూ ఉంటున్నాం మనం. మానసికంగా చూస్తున్నాం, శారీరకంగా చూస్తున్నాం, ఆలోచన పరంగా చూస్తున్నాం, బుద్ధిపరంగా చూస్తున్నాం. నీలో ఉన్న చనిపోయే బుద్ధి అనేకులలో కలగజేసి వాళ్ళు చూస్తున్నారు, నువ్వు చూస్తున్నావు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? తేడా ఏముంది? దేవుని ప్రేమైన వాళ్ళ దేవుడు ఆ తేడా నీలో చూడాలనుకుంటున్నాడు. ఏంటా తేడా అంటే, మనసు తిప్పుకొని నూతన ఉదయము నూతన బుద్ధి తెచ్చుకుంటే మీరు ఎందుకు చస్తారు, ఎందుకు చనిపోతారు అని అంటూ చివరిగా ప్రభు అంటారు, మరణమునందు వాడు మరణమునందుటను బట్టి నేను సంతోషించు వాడను కాను. హల్లెలూయా. మరణమునందు వాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించు వాడను కాను అంటే, ఇప్పుడు ఇంతమంది ప్రజలు చచ్చిపోతున్నారు లోకంలో, దేవునికి సంతోషం ఉందనుకుంటున్నారని? నమ్మిన వారు చూస్తున్నారు, నమ్మని వారు అనేకులు చూస్తున్నారు. నమ్మని వాళ్ళ విషయంలో దేవుడు ఎంత ఆశపడుతున్నాడు తెలుసా? అయ్యో, నా సువార్త వినకుండానే వారు చనిపోతున్నారే, మారు మనసు పొందకుండా చనిపోతున్నారే, నూతన హృదయం లేకుండా చనిపోతున్నారే, నూతన బుద్ధి లేకుండా చనిపోతున్నారే అన్న బాధ దేవుని హృదయాన్ని తొలిచివేస్తుంది. అలాంటి హృదయాన్ని కలిగిన మనం, దేవుని హృదయాన్ని కలిగిన మనం అలాంటి ఆలోచన మనం చేయగలుగుతున్నామా? చేస్తున్నామని నటిస్తున్నాము కానీ నిజంగా మనం చేయడము లేదు. మనకు చాలా మంది బంధువులు ఉన్నారు, ఈశ్వరం నమ్ముకున్నాం, నేను నా బిడ్డలు నా కొడుకు నేను నా ఎవ్రీథింగ్ నాకు ఏదైతే ఉందో అదంతా బాగుండాలి అనుకుని అన్ని కార్యాలు మనం చేసుకుంటున్నాం. కానీ మన రక్త సంబంధికులు చనిపోయినప్పుడు సావుకి ఎవరైనా కబురు ఇస్తే, ఎవరైనా ఫోన్ చేస్తే పోయాడ నిలబడుతున్నాం, ఏమన్నా బాధ కలుగుతుందా నీకు? అయ్యో, జీవం కలిగిన దేవుని నమ్ముకొని నేను బ్రతుకుతున్నానే, అయ్యో నా రక్త సంబంధికులు యేసు ప్రభు లేకుండానే చనిపోయాడే, యేసు ప్రభు లేకుండానే చనిపోయిందే అన్న బాధ మన హృదయాల్లో ఈరోజు కలుగుతుందా? మరణించువాడు తనను మరణం బట్టి చనిపోతే నేను సంతోషించువాడను. మన బంధువులు ఎవరు చనిపోతే ఏమది అన్నిలు కదా, వాళ్ళ సమ వాళ్ళు చేసుకుంటారులే, మనకెందుకు లేని ఎక్కడో ఒక ఒడ్డు మీద కూర్చొని ఫోన్లు పట్టుకొని ఆడుకుంటూ ఏదో పరధ్యానంలో ఉండిపోతున్నాం చాలా సందర్భాల్లో. కానీ కొంచెమైనా ఆ బాధ, అయ్యో నేనుండవలసిన పరలోక రాజ్యంలో నా వాళ్ళు కూడా ఉండాల్సిన దినం కానీ ఈరోజు పోగొట్టుకున్నారే అన్న బాధ ఈరోజు మనలో కనబడుతుందా? చనిపోయేవాడు చనిపోవటం బట్టి నేను సంతోషించు వాడను కాను అని ప్రభు మాట్లాడుతుంటే ఆ బాధ ఈరోజు ఆయన నమ్మిన నీకు నాకు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. చివరిగా ఇంకొక మాట, అందులోనే రెండవ భాగం 32వ వచనంలో రెండవ భాగంలో, కావున మీరు మనసు తిప్పుకొనుడి అప్పుడు మీరు బ్రతుకుదురు. హల్లెలూయా. కావున అనంటే, నువ్వు చచ్చిపోతే నాకు సంతోషం లేదు బిడ్డ, నువ్వు చనిపోవటం బట్టి నేను సంతోషించువాడను కాను. కావున మనసు తిప్పుకొని ఏమి తిప్పుకోవాలి ఇప్పుడు?
ఏం తిప్పుకోవాలి? నీ శరీరం తిప్పుకో బిడ్డ అని అనట్లే దేవుడు. నీ మనసు తిప్పుకొని ఈరోజు శరీరం పాడు కావడానికి గల కారణం ఏంటో తెలుసా? మన శరీరాలు పాడు కావడానికి గల కారణం ఏంటో తెలుసా? నీ మనసే. నీ శరీరం పాడు కావడానికి కారణం ఏంటో తెలుసా? నీ మనసే. మనసు చెప్పిందల్లా చేసుకుంటూ వెళ్తున్నాం, శరీరము కుసించిపోతుంది. అనేక రోగాలు, అనేక దేవుని మహిమపరచాల్సిన ఆ శరీరము, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా అని దేవుడు మాట్లాడితే మనసు చంపుకోలేక శరీరంతో చేయవలసిన కార్యాలన్నీ చేసుకుంటూ రోగాలకు దగ్గర అవుతున్నాం, నరకానికి దగ్గర అవుతున్నాం. కాబట్టి దయచేసి మారు మనసు పొంది ప్రభువు నడుచుకొనిగా. కాబట్టి కావున మనసు తిప్పుకొని అప్పుడు వీరు బ్రతుకుతారు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. కాబట్టి మనసు తిప్పుకుందాం ఇకనైనా. చాలిక గతించిన దినాలు చాలు. మనసు తిప్పుకుందాం ఇకనైనా. మారు మనసు పొంది దేవునితో భయం భక్తి కలిగి ఉన్నాం, దేవునితో సాహసం కలిగి ఉన్నాం. అటు భాగ్యం దేవుడు మనకు మన కుటుంబాలకు దయచేసినట్టుగా మారు మనసు పొందిన నీకు, దేవునితో సాహసం కలిగిన నీకు దేవుడు ఈరోజు ఒక పిలుపునిస్తున్నాడు. బిడ్డ నా వైపు చూడు. రెండవది నీ హృదయం మార్చుకో. మూడవది బుద్ధి మార్చుకో. నాలుగవది నువ్వు చనిపోతే నేను సంతోషించువాడని కాను. కాబట్టి మనసు తిప్పుకో, నా దగ్గరికి రా. నేను క్షమించగలిగిన దేవుడు అని అంటున్నాడు. కాబట్టి అతి కృపా భాగ్యం దేవుడు మనకు మన కుటుంబాలు మన ఆత్మీయ జీవితాలకు దేవుడు దయచినట్టుగా ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మీరు చూడండి, మోకరించి ప్రార్థిస్తే ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకున్నాం. ఒక క్షణం మనల్ని మనం పరీక్షించుకుందాం. తమ్ముడు, చెల్లి, సహోదరుడా, నువ్వెక్కడున్నప్పటికీ వాక్యాన్ని చదువుతూ దేవుని మాటలు వింటున్నావు, నీవు దేవునితో సాహసం కలిగి జీవించగలవా? దేవుని సన్నిధిని అనుభవించగలవా? మనసు తిప్పుకో. నువ్వు చనిపోతే దేవునికి సంతోషం లేదు. దేవుడు కన్నీరు కారుస్తున్నాడు. అయ్యో వీడు మనసు మార్చుకోకుండానే చనిపోతున్నాడే అని దేవుడు బాధపడుతున్నాడు. వీడు బుద్ధి మార్చుకోకుండానే చనిపోతున్నాడే. అయ్యో వీడు నా తట్టు తిరగకుండానే చనిపోతున్నాడే. అయ్యో వీడు పాటలు విడిచిపెట్టకుండానే చనిపోతున్నాడే అని దేవుడు నిన్ను గురించి ఆలోచన చేస్తూ ఆయన కన్నీళ్లు కారుస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నాడు. కృపాసు సంపూర్ణ మా ప్రభువా యేసయ్య, ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎన్నికలేని మా జీవితాల్లో ప్రభా మీరు చేసిన మేలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అవునైనా మారు పొందడానికి ఈ అవకాశం మీరు ఇస్తున్నారు. ఈ కరోనా వైరస్ వల్ల ఎన్నో విషయాలు ఎందరో నేర్చుకుంటున్నారు, కానీ ప్రభా ఎందరో చాలా మంది నటిస్తున్నారు. మేము ప్రార్థిస్తున్నామని నటిస్తున్నారు, నీ సన్నిధికి వస్తున్నామని నటిస్తున్నారు, క్రైస్తవమని నటిస్తున్నారు. కానీ కరోనా మాత్రం తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. మేము చేయవలసిన పనులు మాత్రం చేయకుండా నటిస్తూ నీకు ఆయాసం కలిగిస్తున్నాం, నిన్ను దుఃఖ పెడుతున్నామయ్యా. మమ్మల్ని క్షమించండి సార్. ఇదిగో నాయనా, నీ మాటలు విన్న బిడ్డలకు మారు మనసు, నూతన బుద్ధి, నీ నూతన బుద్ధి పాతవి విడిచిపెట్టి మీరిచ్చే ఆశీర్వాదాలు పొందుకునే మనసు మీరు దయచేయమని సభలో ప్రార్థిస్తూ వేడుకోండి. నేను ఈ మాటలు మా హృదయాన్ని పలుపు చేయమని మీ మాయ కొరకు వాడుకుంటారని మీ చేతికి అప్పగించుకుంటారు. ప్రభునేస్తున్నామని అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. అనే అందరు అలాగే ఒక నుంచి తరలి వచ్చినట్టయితే ఈ సమయంలో మనం ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. అందరం అలాగే ఉన్నట్టయితే ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. ఆశీర్వాదంతో ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో మన తండ్రి దేవునికి ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తుకు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము చేరిన మనకును సర్వాత్రిక సంగమునకును అనరాకవరకు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే చేయి, యేసు నామమే చేయి.